Hi friends, welcome to Manu's Tasty Food. First of all, I thank you very much for your love and support making 1000 plus subscribers. Keep supporting this channel. ఈ రోజు ఈ వీడియోలో స్పానిష్ చీజ్ ఆమ్లెట్ ని చాలా ఈజీగా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్ గా వస్తాయి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా రెండు ఆలూని ఇలా సన్నగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక రెడీ చేసుకున్న ఆలూ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఆలూ ముక్కలు ఒక 4 to 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనకి ఆలూ ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇలా కలుపుతూ మనము కుక్ చేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆలు ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. అందులో కొద్దిగా సాల్ట్ ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూస్తున్నారు కదా, మనకి ఆలూ పీసెస్ కొద్దిగా సాఫ్ట్ గా అయ్యాయి కదా. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. వేగిపోయిన దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 3 eggs ని బ్రేక్ చేసుకోవాలి. అందులో 1/2 tablespoon సాల్ట్, 1/2 tablespoon మిరియాల పౌడర్, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకుంటుండాలి. కొద్దిగా మనకి ఫ్లఫీగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బీట్ చేసుకున్న దాంట్లో మనము ముందుగా ఫ్రై చేసుకున్న ఆలు ఆనియన్స్ ఉంటుంది కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. ఇప్పుడు మూత తెరిచి చూద్దాము. ఇది కొద్దిగా థిక్గా ఫామ్ అయింది కదా ఈ మిక్చర్. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్గా కొద్దిగా మిక్చర్ని తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 cheese slices ని దీనిపైన పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి దానిపైన మిగతా ఆమ్లెట్ మిక్చర్ని చీజ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి 1 మినిట్ కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తెరిచి చూద్దాము. ఇప్పుడు ఆమ్లెట్ కుక్ అయ్యింది. ఇలా కుక్ అయిన దాన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి. ఒక ప్లేట్ సహాయంతో మనము ఈ వీడియోలో చూపించే విధంగా ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది. జాగ్రత్తగా ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనము 2వ వైపు ఫ్లిప్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 2వ వైపు 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా మనకి స్పానిష్ చీజ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చీజ్ అనేది మిడిల్లో లేయర్గా కనబడుతుంది. ఈ చీజ్ ఆమ్లెట్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వారికి సర్వ్ చేయండి. మీ కమెంట్స్ని మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.